సింగిల్ లోగో కదా. రైతు కోసం తెలుగుదేశం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇప్పుడు నాలుగో విడత అయితే చెన్నై కొత్తపల్లి మండలంలో మాజీ మంత్రి పరిటాల సునీత ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అసలు ఏ విధంగా స్పందన, ఇప్పటికే మూడు మండలాలు కవర్ చేశారు, అయితే నాలుగో మండలంలో తిరుగుతున్నారు, రైతు సమస్యలు ఎలాంటి సమస్యలు అయితే మాజీ మంత్రి పరిటాల సునీత దృష్టికి వచ్చాయి మనం అడిగి పరిటాల సునీత చెప్పండి. అంటే మీరు ఆల్రెడీ మూడు మండలాలు తిరిగారు, ఇది నాలుగో మండలము, అంటే మీరు ఇంకొంచెం రాప్తాన్ని చేస్తున్నారు, రైతుల సమస్యల మీద ఎలాంటి సమస్యలు ఎక్కువగా మీరు దృష్టి చేస్తున్నారు? రైతులు చాలా వరకు నేను ఇది నాలుగో విడత అంటే చెన్నై కొత్తపల్లి తిరుగుతానండి పాదయాత్రకి. ఇప్పుడు ముస్టికోల్ నుంచి సుబ్రహ్మణ్యపల్లి అదేవిధంగా న్యామతిలో చెన్నై కొత్తపల్లి మీద దాదాపు 15 కిలోమీటర్లు ఈరోజు కూడా మనం మొదలుపెట్టాం. దీంట్లో భాగంగా నేను కూడా రైతులను కానీ అదేవిధంగా వృద్ధులు కానీ ప్రతి ఒక్కరిని కూడా నేను పలకరించుకుంటూ వస్తున్నాం. మహిళల్ని, ప్రాపరా మహిళలు వీళ్ళందరినీ కూడా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, అక్క ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఇక్కడే ఉన్నారు, రైతులందరూ కూడా చెప్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి సున్నా వడ్డీ అన్నారు, కానీ రైతులకు సున్నా చుట్టారు కానీ సున్నా వడ్డీ అయితే మాకు రాలేదు అని రైతులందరూ కూడా చెప్తున్నారు. ఆ రోజు సీఎం గారు చెప్పారు ప్రతి రైతుకి సున్నా వడ్డీతో 3 లక్షల రూపాయలు ఇస్తానన్నారు. కనీసం ఇచ్చినారా ఇక్కడ ఉన్న రైతులు? దగ్గర పోతున్నారు, ఎన్నికకు వస్తున్నారు, ఎవరికి కూడా సున్నా వడ్డీ అనేది కూడా రాలేదు. ఈరోజు పేపర్లో కూడా అన్ని రాశాయి. మరి నువ్వు ఒక పేపర్లకి అడ్వర్టైజ్మెంట్లకు మాత్రమే, యాడ్స్కి మాత్రమే నువ్వు పరిమితం అవుతున్నావు, కానీ ఇక్కడికి వచ్చి రైతులను చూస్తే ఎవరికి కూడా మాకు రాలేదంటున్నారు. మరి ఆ రోజు ఏమో నువ్వు సీఎం అయ్యేదానికోసరం రైతులే నాకు వెన్నెమ్మక, రైతులే నా దేవుళ్ళు అని మీరు చెప్పారు, కానీ ఈరోజు రైతుల్ని నట్టింట్లో ముంచే పరిస్థితులు ఈరోజు వచ్చినాయి. రైతులకి ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రైతన్నలు గుర్తుపెట్టుకొని ఆ రోజు డ్రిప్ కానీ స్ప్రింక్లర్లు కానీ ట్రాక్టర్లు కానీ అన్ని రకాలుగా అందరికీ కూడా రైతులకు అందరికీ కూడా అందేలాగా ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చారు. సబ్సిడీతో చంద్రబాబు నాయుడు గారు డ్రిప్ ఇచ్చారు. అది పార్టీలు అనేది చూడుకోకుండా ప్రతి ఒక్క రైతన్నకి ఆ రోజు ఆదుకునే ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈరోజు రైతులకు కనీసం డ్రిప్ ఇస్తామన్నారు. ఎక్కడిస్తున్నారయ్యా? నిన్న మొన్న ఏదో స్టార్ట్ చేశారు. అది కొంతమందికి వైఎస్ఆర్ వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. ఎడన్నా పొరపాటున ఒకటో రెండో తెలుగుదేశంలోకి వస్తే వైఎస్ఆర్ లీడర్లు వచ్చి డ్రిప్పులతో నిలబడి ఫోటో ఫోటో అంటారు. అంటే నువ్వు ఊరికే పిచ్చారా మీరు? మీరు ఫోటోల కోసం ఫోజులు ఇచ్చే కోసం ఒకటి రెండు తీస్తే తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చినారని మీరు ఇవ్వండి. పార్టీలు ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతానికి కూడా అన్ని రకాలుగా ఎవరికైతే రైతులకు అందుతాయి అవన్నీ కూడా పూర్తి స్థాయిలో రైతులకు అందించండి. మీకు పార్టీలు ఎందుకయ్యా? ఒక సీఎం స్థాయిలో మీరు కూర్చున్నాక మీ కింద గ్రౌండ్లో ఉండే వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారని మీ ఆఫీసర్లు కానీ మీ ఎమ్మెల్యేలు మీకు చెప్పలేదా?
మీరు ఇప్పుడు అంటే రైతులు ఇంత కేంద్ర అంటే కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ వేస్తున్నారు అనేది మెయిన్గా, అంటే రైతన్న మీద జిఎస్టీ మందులు కానీ లేకపోతే సబ్సిడీలు అంటే స్ప్రింక్లర్లు కానీ పరికరాల మీద జిఎస్టీ వాడుతున్నారు, అంటే ఏపీ ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి తీసుకొచ్చి జిఎస్టీ తగ్గించలేకపోతున్నారు? ఏపీ ప్రభుత్వం అక్కడ కేంద్రంతో మాట్లాడాలంటే కొంచెం భయంగా ఉన్నారు, ఎందుకంటే ఆయన గట్టిగా మాట్లాడి జిఎస్టీ తగ్గించండి. ఈరోజు సీఎం గారు మాట్లాడచ్చు, మోడీ గారితో పోయి గంటలు మాట్లాడుతున్నారని నవ్వుకుంటూ బయటకు వచ్చి ప్రెస్కి సలహా ఇస్తే చెప్తా అంటాడు. మరి అదే సీఎంఏ మరి మోడీ గారి దగ్గర ఇక్కడ కూర్చొని మా రాష్ట్రంలో చాలామంది రైతులు ఉన్నారు, నష్టపోతున్నారు, జిఎస్టీ నుంచి చాలామంది ఎరువులు కానీ మందులు కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్నారు, నువ్వు జిఎస్టీ తగ్గించని ఒక్కరోజు అడిగారయ్యా? సీఎం గారు అడగలేదు, ఆయన అడిగితే ఆయన జైలుకు పంపిస్తారని ఆయనకు భయం, ఆ భయంతో ఈరోజు రైతులందరినీ కూడా మోసం చేస్తున్నారు. అయ్యా ఇప్పటికైనా జిఎస్టీ అనేది తగ్గిస్తే రైతులందరూ కూడా బాగుపడతారు, పండించిన పంట కనీసం ఒక 100 రూపాయలన్నా వాళ్ళకి చేతికి వస్తుంది. జిఎస్టీ అనేది తగ్గించాలి, మా డిమాండ్ కూడా జిఎస్టీ తగ్గిస్తే రైతులందరూ కూడా ఆనందంగా ఉంటారు. స్థానిక ఎమ్మెల్యే మాత్రం ఇది రాజకీయ కోణంలోనే అంటే పర్యటన సింగ్తో ఉనికి కోసమే పాదయాత్ర చేస్తున్నారనేది మొన్న కూడా అయితే ఈ వాయిదా వేసినప్పుడు అంటే మీరు పాదయాత్ర చేస్తారంటే పోలీసులు అడ్డంకులు వస్తున్నాయి, వాళ్ళు చెప్పిన డేట్కే చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రతిపక్ష పార్టీ. ఎందుకంటే నా ఉనికి ఎప్పటికీ ఉంటుందండి, ఆయన ఉనికి కాపాడుకోవాలి ఫస్ట్, ఆయన ఉనికి కాపాడుకునే కోసమే ఎక్కడో 2-3 ప్రోగ్రాంలు ఏదో పెట్టాడంట, ఆయన ఉనికి కాపాడుకోమని నా ఉనికి ఎప్పటికీ కూడా, నేను ఓడినా గెలిచినా నేను నా స్థాయి ఏంటో నాకు తెలుసు, ఆయన ఉనికి కాపాడుకోమని నా ఉనికి ఎప్పటికీ కూడా ఉంటుంది. ఈరోజు ప్రజలంతా ఉన్నారు, ఎంతమంది వేలాది మంది వస్తున్నారు, ఆయన ఈ జనాలను చూసి ఏమంటారు, కర్ణాటక నుండి వచ్చినారు, రాప్తాడు పెనగొండ నుండి వచ్చారు, ధర్మవరం నుండి వచ్చినారని ఏదేదో ఆయనలాగా కర్ణాటక నుంచి పావగడ నుంచి వాళ్ళకు సంబంధించిన మనుషులందరినీ బస్సులేసి పిలిపించుకునేది అట్లా సాంప్రదాయం మాది కాదు. నా నిజమైన కార్యకర్తే ఈరోజు నా ఎంట నడుస్తారు, మనం వేరేది భయపెట్టించారు, భయపెట్టించినా భయపడకుండా ధైర్యంగా మా రైత సోదరులు మా మహిళా సోదరులు కానీ యూత్ బాగా నాకు కనిపించింది చెన్నై కొత్తపల్లి మండలంలో యూత్ అయితే చాలామంది బాగా తరలొచ్చారు. వచ్చేది మన గవర్నమెంటే, వచ్చిన తర్వాత చాలా వరకు మాకు యూత్ ఎంతోమంది ఉన్నాం, నిరుద్యోగులు ఉన్నాం, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చంద్రనికి ఒక్కసారి మా వయసుగా మీరు చెప్పండి అక్క అని చెప్పడం, నిరుద్యోగ వృత్తి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగ వృత్తి కూడా లేకోకుండా నిరుద్యోగుల్ని చిప్పబట్టుకుని అడుక్కునే పరిస్థితులు ఈరోజు ఈ ప్రభుత్వం చేసిందనే విషయం యూత్ అందరూ కూడా చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు అన్ని అడ్డంకులు వస్తున్నాయి, కాకపోతే పరిటాల సున్నిత పాదయాత్ర కానీ ప్రోగ్రామ్ పెడితే పోలీసులు పర్మిషన్ తీసుకోవాలి, పోలీసులు పర్మిషన్ ఉంటేనే పాదయాత్ర అంటారు. ఎందుకు అదే చెప్తానండి, జనాలు ఎక్కువ వస్తున్నారు, ఇది చూసి ఊరవలేక భయపడి వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి, ఎందుకంటే ఈ జనాలను చూసి రైళ్లు పరిగెత్తుతున్నాయి. అందుకనే ఎక్కడ పడితే అక్కడ నేను ఏదైనా ఒక డేట్ పెడితే, ఈరోజు 5వ తారీఖు పెట్టారంటే 15వ తారీఖు వేసుకోమంటారు, 15 పెట్టుకున్నంటే 30వ తారీఖే, ఆ విధంగా పోలీసులను ఒత్తిడి చేసి పోలీసుల ద్వారా నాకు పర్మిషన్లు ఇవ్వకోకుండా కూడా చేశారు. సరే మేము కూడా అనుకున్నాం మా కార్యకర్తలు కూడా అక్క పర్మిషన్ ఇవ్వకపోయినా మేమున్నాం, మనం అందరం కూడా కలిసి తిరుగుతాం, ఏమైతుందో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం రండి అని పిలుస్తున్నారు. దానికి ఏదేమైనా ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు ఏదైనా తప్పులు జరుగుతా అంటే మేము ఏలెత్తు చూపించాక మా హక్కు ఉంది, అది మీరు సర్దిద్దుకోండి, అంతేగాని అడ్డుకోవడం పోలీసులు చెప్పి ఇబ్బంది పెట్టడం ఇవన్నీ కూడా చేసేది మంచి పద్ధతి కాదు. అంటే నిన్న మాచర్లో కూడా ఇదేం కర్మ అని ప్రోగ్రామ్ చేస్తే మొత్తం మాచర్లో దాన్ని ఏ విధంగా చూస్తారు? మాచర్లన్నా నిజం చెప్పాలంటే మాచర్లు ఇది ఫస్ట్ టైం, ఇది రెండోసారి, ప్రతిసారి కూడా అక్కడ మాచర్లో యుద్ధం జరుగుతుంది. లాస్ట్ టైం కూడా బొండా ఉమ్మగారు పోయినప్పుడు కూడా వెహికల్ అన్ని పగలగొట్టి గడార్లు కూడా తీసుకొచ్చిన అన్ని కూడా చెక్కి అక్కడ చేశారు, అయినా కేసులు ఏం పెట్టారు, అది కూడా మా మీదే మళ్ళీ కేసులు పెట్టారు. మళ్ళీ నిన్న ఇదేం కర్మ ప్రోగ్రాంలో మా చేరులో కూడా మా ఇన్ఛార్జ్ గారు అక్కడికి వెళ్తే చాలా దారుణంగా మీరే చూస్తారు, పార్టీ ఆఫీస్ కాల్చడం, బండ్లు పగలగొట్టడం, ఇంట్లో పోయి ధ్వంసం చేయడం, ఇంట్లో ఉండే బంగారు డబ్బులు ఎత్తుకొచ్చుకోవడం, వైసీపీ దొంగలు మూటాలు వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ లీడర్ వీళ్ళందరూ కలిసి ఈ విధంగా చేయడం కూడా ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఎప్పుడు కూడా ఇదే ఇట్లే 5 ఏళ్ళు మేమంటాం చరిత్రలో మేమే సీఎంగా ఉంటామనేది అది మర్చిపోండి, పగటి కళలు కనొద్దండి. దయచేసి ఏదైనా మేము మా ప్రోగ్రాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పిలుపునిస్తే ఆ ప్రోగ్రాం చేసే బాధ్యత మాది, మీరు అది చూసి ఓరవలేక ఆ విధంగా చేస్తే ఎట్లండి మీరు, అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇక్కడ కూడా డీజీపీ గారు కానీ డిఐజీ గారు కానీ ఎస్పీ గారు కూడా దృష్టిలో పెట్టుకోవాలి, ఏదైనా ఇట్లా మేము ప్రోగ్రామ్ నడిపినప్పుడు మీరు వైఎస్ఆర్ వాళ్ళు ఎవరైనా తిరుగుతా అంటే ముందే మీరు ఇంట్లోంచి బయటకు రావద్దని చెప్తా అంటారు, మరి ఆ విషయం మీరు ఎందుకు చెప్పలేకపోయారు? లాస్ట్ టైం కూడా అక్కడ గొడవ జరిగింది, మళ్ళీ ఏమైనా గొడవ జరుగుతుందేమో మీరు ఎందుకు బాధ్యతలు తీసుకోలేకపోయినారని నేను పోలీసులు కూడా నేను అడుగుతాను. పోలీసులు ఒకటే మాట చెప్తారు, అంటే ఫ్యాక్షన్ నేపథ్యంలోనే ఈ రోజు గొడవలు జరిగాయి, పాత కక్ష 30 ఏళ్ళ నుంచి ఉంది, ఆ పక్షం ద్వారానే నిన్న జరిగిన సంఘటన పోలీసులు. అవును నువ్వే ఫ్యాక్షన్ అంటున్నా, నువ్వే అన్ని చెప్తున్నావు, మరి ఆ ఫ్యాక్షన్ గ్రామాల్లో నువ్వు భద్రత ఇవ్వాలి కదండి, నువ్వేది ఇవ్వకుండా నువ్వు పో చంపుకోపోండి మీరు అంటారా? మీరు మరి అదే ఫ్యాక్షన్ అని మీరే మీ డిపార్ట్మెంట్ ఎస్పీ గారే మీ నోట్లో వస్తాను ఫ్యాక్షన్ అని,
మన ఫ్యాక్షన్ గా మళ్ళీ ఊరికే వదులుతారా? మీరే ఇప్పుడు పోలీసులు కానీ అక్కడ సీఎం గారు కానీ మీరే రెచ్చగొడుతున్నారు. గ్రామాల్లో రెండు వర్గాలు చేస్తున్నారు. ఫ్యాక్షన్ అనేది మీరు లేపుతున్నారు, మీరు సృష్టిస్తున్నారు ఫ్యాక్షన్. ఫ్యాక్షన్ మా వాళ్ళలో ఎవరిలో లేదు కానీ మా తెలుగుదేశంలో ఆ రోజే మా నాయకుడు ఫ్యాక్షన్ చెయ్యండి అని అంటే ఈ రోజు ఒక్క వైఎస్ఆర్ లీడర్ కూడా ఉండేవారు కాదు. ఇది అంటే మొత్తానికి మార్చర్లో జరిగిన సంఘటన ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఆ రోజు కింద ఒకసారి ఫ్యాక్షన్ చేయమంటే ఈరోజు వైసీపీ లీడర్ అనేది ఒక్కరు కూడా మిగిలుకోకుండా ఉండే వాళ్ళని కూడా అయితే మాజీ మంత్రి పైడారి సునీత ఇచ్చింది సార్. అంటే ఫ్యాక్షన్కి అయితే టీడీపీ అనేది ఆమెడు దూరం ఉంటుంది. ఇంటా వంట లేని పార్టీ ఫ్యాక్షన్ పార్టీ లేదంటే ఒక టీడీపీలోనే ఉంటుంది ఆ సాంప్రదాయము. అయితే మొత్తం అయితే డీజీపీను అదేవిధంగా ముఖ్యమంత్రి రెచ్చగొట్టే విధంగా ఫ్యాక్షన్కి రెచ్చగొట్టే కూరలు విధంగా వాళ్ళ భాష సంభాషణలు ఉన్నాయి, వాళ్ళ ప్రవర్తన ఉంది కాబట్టి నిన్న జరిగిన మాచర్లో సంఘటన కానీ గతంలో జరిగిన సంఘటనలు అన్నీ కూడా గుర్తొస్తున్నాయి. ఏది ఏమైనా కూడా వచ్చేది నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో మొత్తం అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రతి రైతుకి సామాన్య పౌరుడికి న్యాయం జరిగే విధంగా ఈ ఫ్యాక్షన్ కోర్లను అరికట్టే విధంగా కూడా టీడీపీతోనే సాధ్యమవుతుందని మాజీ